అందరికీ నమస్కారం నా పేరు గీత డెంటల్ ట్రీట్మెంట్ క్యా కోఆర్డినేటర్ ఫ్రమ్ చింతామ లేజర్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ లాస్ట్ వీడియోలో రూట్ కెనాల్ గురించి చెప్పాను సపోజ్ అది మిస్ అయిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంది చూడండి ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ క్రౌన్ క్యాప్ రూట్ కెనాల్ చేసిన పళ్ళకి క్యాప్ అవసరమా తప్పకుండా అవసరం అండి మనకు హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటారు మన తల సేఫ్టీ కోసం అదే మరి రూట్ కెనల్ చేసిన పల్లెకి సేఫ్టీ క్యాప్ మాత్రమే ఇది హెల్మెట్కి క్యాప్కి ఏం సంబంధమో నేను చెప్తాను మీకు సాధారణంగా మనం హెల్మెట్ లేకుండా వెళ్తా అంటే ట్రాఫిక్ పోలీస్ చూసారనుకోండి ఏం చేస్తారు పట్టుకుంటే మనకు హండ్రెడ్ రూపీస్ ఫైన్ కడతాము అలాగే ఎన్ని ఫైన్ అయినా కడతామే కానీ మనం హెల్మెట్ వేసుకోము అదేవిధంగా క్యాప్ పెట్టకపోతే ఫిల్లింగ్ అంతా వచ్చేస్తుంది మీరు ఎన్నిసార్లు పోయినా కూడా డాక్టర్ గారు మీకు అన్ని ఫైన్ వేస్తూ ఉంటారు ఆ ఫైన్లైనా మనం కడతామే కానీ క్యాప్ క్యాబ్ అనమాట ఎక్స్క్యూజెస్ పోలీస్ పడితే మనం చెప్తాము కదా వెళ్ళే సార్ ఇంట్లో పెట్టేస్తాను మర్చిపోయాను ఎవర్ చెప్తానే ఉంటాను అదే మా టెంటిస్ట్ దగ్గర కూడా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ సార్ నేను లేదు అందుకని లేదు టైం లేదు ఇలా ఎక్స్క్యూజెస్ చెప్తానే ఉంటాము క్యా హెల్మెట్ లేకపోతే మనం ఏం చేస్తాము ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉన్నారంటే మనం భయపడి భయపడు వెళ్తాము గుంపుల్లో వెళ్తాము లేకపోతే పక్కన ఒక బస్సు ఉంటే దాని సపోర్ట్ తీసుకొని వెళ్తాము కదండి అదే విధంగానే మీరు క్యాప్ పెట్టుకోలేదంటే భయపడుతూనే ఉండాలి దాని ఆ పళ్ళు రూట్ కెనాల్ చేసి మీరు యూస్ చేయనే అవ్వదు విరిగిపోతుంది విరిగిపోతుందనేసి డాక్టర్ చెప్తారు కదా అందుకనే మీరు దాన్ని ఊరికే పెట్టుకుంటారా కానీ తినరు అలాగే భయపడుతూనే ఉండాలి హెల్మెట్ వేయమని వాళ్ళు చెప్పినా మనం సేఫ్టీకే పళ్ళు పెట్టుకోమని డాక్టర్స్ గారు చెప్పినా మన మన మంచిదికే అనమాట ఈ ట్రాఫిక్ పోలీస్ గురించి ఇంత బాగా చెప్తున్నాను ఎలాగంటే నేను హెల్మెట్ లేకుండా చాలాసారి పోలీస్ దగ్గర తగులుకున్నాను అనమాట అందుకే చెప్పాను మరి క్యాప్ పెట్టకపోదు ఏమేమి వస్తుందో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాప్ పెట్టిన దానివల్ల ఇది చూసారంటే ఈ పళ్ళు అలాగే విరిగిపోయింది మూడు రీజన్స్కి తప్పకుండా మనం వచ్చి క్యాప్ పెట్టుకోవాలి ఫస్ట్ రీఇన్ఫెక్షన్ రూట్ కెనాల్ చేసిన పళ్ళులో రీఇన్ఫెక్షన్ కాకూడదంటే క్యాప్ పెట్టుకోవాలి అదే మరి ఫంక్షనల్ ఎందుకంటే మనం పళ్ళు తీ పెట్టుకునేదే ఎందుకంటే మనం బోన్ చేయడానికి కదా మనం భయపడతా భయపడతా పెట్టుకోవడానికి అనవసరం కదా మీరు ఫంక్షన్ చేయాలి బోన్ బోన్ చేయాలంటే మీరు తప్పకుండా క్యాప్ పెట్టేసుకోవాలి లాంగ్ టైం వస్తుంది రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టుకోకపోతే మీకు లాంగ్ టైం తప్పకుండా రాదు సో కాబట్టి లాంగ్ టైం రావాలంటే క్యాప్ పెట్టేసుకోవాలి రెండు టైప్ ఆఫ్ క్రౌన్ ఉందండి మెటల్ సెరామిక్ క్రౌన్ లోపల మెటల్ ఉంటుంది బయట సెరామిక్ ఉంటుంది ఫ్రంట్ పల్లెకి ఇది అడ్వైజబులే కాదు ఇంకొకటి ఉంది జిర్కోనియా జిర్కోనియా వచ్చి మెటల్ ఫ్రీ అంటారు లోపల అయితే అస్సలు ఉండదు ప్యూర్ సెరామిక్ ఉంటుంది పర్ఫెక్ట్ షేడ్ మ్యాచ్ అవుతుంది పక్కన పళ్ళు ఏ షేడ్లో ఉందో అదే షేడ్ మ్యాచ్ అవుతుంది మిగతా క్రౌన్లు కంపేర్ చేసేటప్పుడు ఇది మంచి స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది మన న్యాచురల్ పళ్ళు ఎలాగైతే లైటింగ్కి రిఫ్లెక్ట్ అవుతుందో అదే ఒక తన్మ ఇందులో ఉందన్నమాట దీని కాస్ట్ సిక్స్ టు టెన్ వరకు వస్తుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్యాప్ లేకపోతే అది ట్రీట్మెంటే కంప్లీట్ అవ్వదు కాబట్టి తప్పకుండా రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ పెట్టుకోండి నైన్ సిక్స్ జీరో త్రీ జీరో సిక్స్ జీరో వన్ కాల్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ నా వీడియోలో స్మైల్ డిజైనింగ్ గురించి చెప్పబోతాను స్మైల్ డిజైనింగ్ అంటే ఒక పల్లెకి ఒక పల్లెకి మధ్యలో గ్యాప్స్ ఉండడం కానీ అటువంటి వాళ్ళకి ఏం చేయాలి చాలామంది బ్రేసెస్ క్లిబ్ వేసేదానికి వన్ ఇయర్ ప్రాసెస్ అని చెప్పి ఇలాగనే పాపం మెయింటైన్ చేస్తారే కానీ వన్ డేలో వన్ అవర్లో సొల్యూషన్ దానికి ఉంది అది నా నెక్స్ట్ వీడియో చెప్తాను చాలా అంతవరకు థ్యాంక్ యూ